శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న సిద్దిపేట వాసుల సాగునీటి కల సాకారం కానుంది. జిల్లాలోని బీడు భూముల్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. దీంతో ఇక్కడ భూములు సస్యశ్యామలం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్తో ఈ ప్రాంతవాసుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. మంత్రి హరీష్ రావు కృషి ఫలించబోతోంది. సర్వం సిద్ధమైన ప్రాజెక్టును రేపు ప్రారంభించనున్నారు. సిద్దిపేట ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు సర్వసాధారణం. ఈ ప్రాంత రైతుల జీవనాధారం బోరుబావులే కావడంతో వ్యవసాయం కష్టాల కన్నీటి వ్యధనే. సాగునీరు అనేది ఇక్కడి రైతులకు తీరని కల. వర్షాధార పంటలను పండిస్తూ బతుకీడుస్తున్నారు. వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూడడం తప్ప చేసేది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన రంగనాయక సాగర్ సిద్దిపేట జిల్లా రైతుల సాగునీటి కష్టాలను తీర్చనుంది. సిద్దిపేట పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో 3 TMCల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక సాగర్ 114,000 ఎకరాలకు సాగునీరు అందించనుంది. రైతు ఆత్మహత్యలకు, ఆకలి చావులకు సిద్దిపేట ఒకప్పుడు కేరాపడ్రస్గా నిలిచేది. ఇక్కడ ప్రాంతవాసులకు సాగునీరు అనేది ఏళ్ల కల. ఈ నేపథ్యంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు అత్యంత వేగంగా పూర్తయింది. ప్రాజెక్టు కారణంగా సిద్దిపేట ప్రాంత స్వరూపం ఎలా మారబోతుంది, ఈ ప్రాంత రైతులకు ఎలాంటి మేలు జరగబోతుంది అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. ఒక్క ఊరు కూడా ముంపుకి గురవకుండా నిర్మించిన ప్రాజెక్టు రంగనాయక సాగర్ ప్రాజెక్టు. సిద్దిపేట నియోజకవర్గంలోని చంద్లాపూర్, పెదకొడూరు, రామంచ, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట శివారు ప్రాంతాలు మాత్రమే ముంపుకు గురవుతాయి. దీనికోసం 2,217 ఎకరాల భూమిని సేకరించారు. దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ 490 మీటర్లు. కాళేశ్వరం నుంచి 390 మీటర్లు పైకి ఎత్తిపోస్తారు. కాళేశ్వరం నుంచి రంగనాయక సాగర్ వరకు 320 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని అనంతగిరి రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్లోకి నీరు చేరుతుంది. అనంతగిరి రిజర్వాయర్ నుంచి 2.5 కిలోమీటర్లు ఓపెన్ కాలువల ద్వారా నీరు ప్రవహించి ఆ తర్వాత 8.9 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీరొచ్చి రంగనాయక సాగర్ దిగువనున్న సర్జికల్ పూల్లోకి చేరుతుంది. ఇక్కడి నుంచి పంపుల ద్వారా రంగనాయక సాగర్లోకి ఎత్తిపోస్తారు. కాళేశ్వరం జిల్లాలో సిద్దిపేటను తాకాయి. ప్రస్తుతం రంగనాయక సాగర్ సర్జిపూల్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ సర్జిపూల్ వద్ద నుంచి ఇక్కడ నుంచి నీళ్ళని పంపింగ్ ద్వారా రంగనాయక సాగర్లోకి చేరుస్తారు. ఈ సర్జిపూల్కి సంబంధించి ఇప్పుడు సర్జిపూల్స్లో కాళేశ్వరం నీళ్ళని మనం ప్రస్తుతం విజయవాడ చూడవచ్చు. ఇక్కడ కాళేశ్వరం జలాలు నేరుగా వచ్చి సర్జిపూల్లోకి చేరుతాయి. అనంతగిరి రిజర్వాయర్ నుంచి వస్తున్న నీరు సర్జిపూల్లోకి చేరుకోవడం జరుగుతుంది. ఈ సర్జిపూలు 65 మీటర్ల ఎత్తు, అలాగే 20 మీటర్ల వెడల్పుతో పాటుగా 110 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఏకంగా ఇక్కడ సంబంధించి 4 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ 4 గేట్ల ద్వారా వీటిని నీటిని పంపింగ్ చేయడం జరుగుతుంది. ఈ 4 గేట్లు ఒక్కో ఇక్కడ ఉన్న మోటార్లు ఒక్కో 4 మోటార్లు ఉన్నాయి. ఒక్కో మోటారు 0.2 TMC నీటిని రంగనాయక సాగర్లోకి ఎత్తిపోస్తాయి. ఈ త్వరలో ఈ దృశ్యం ఆయుష్కరం కానుంది. మరో 3 రోజుల్లో ఇక్కడ పూర్తిగా అనంతగిరి నుంచి పూర్తిగా నీరు చేరుకొని పూర్తిగా నీరు అంతా కూడా రంగనాయక సాగర్లోకి చేరుతుంది. సరిగ్గా మనం ఇప్పుడు ఆ పాయింట్ వద్దాం. ఈ మోటార్లు కూడా సర్వం సిద్ధం అయిపోయింది. ఇక్కడ నీళ్లు కాళేశ్వరం జిల్లాలో వచ్చి సజ్జిపూలకు చేరడం జరిగింది. కాళేశ్వరం జిల్లాలో సజ్జిపూల నుంచి ఇక రంగనాయక సాగర్లోకి చేరడమే తర్వాయిగా ఉంది. ఇందుకోసం పంప్ హౌస్ పూర్తిగా సిద్ధమైంది. ఇందులో 4 పంపులుంటాయి. ఒక్కో పంపు 134.5 మెగావాట్ల కెపాసిటీ ఉంటుంది. ఒకరోజు 0.2 TMCల నీటిని ఎత్తిపోయగల సామర్థ్యం వీటి సొంతం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించిన బాహుబలి పంపుల తర్వాత 2వ అతిపెద్ద పంపులు ఇవే. వీటి కోసం 400 KV సబ్స్టేషన్ సైతం నిర్మించారు. ఇప్పటికై పంపుల డ్రై రన్ పూర్తయింది. రంగనాయక సాగర్లోకి నీళ్లు రావడం పూర్తిగా దాదాపుగా సిద్ధమైపోయింది. ప్రస్తుతం మనం ఆ పంపుల వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి అసలు ప్రాజెక్టు డీటెయిల్స్ ఏంటి, ఎప్పటి వరకు నీళ్లు రంగనాయక సాగర్లోకి చేరుకుంటాయి, అలాగే పంపులు 4 పంపులకు సంబంధించి ఈ 4 పంపుల కెపాసిటీ ఏంటి, దాంతోపాటుగా ఎన్ని పంపులు ఈసారి మొదటిసారి వాడబోతున్నారు విషయం తెలుసుకుందాం. మనతోపాటుగా రంగనాయక సాగర్ ఈ గోపాలకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి సార్, అసలు దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 4లో ఉన్నామండి. దాంట్లో ఈ ప్యాకేజ్ 11 రంగనాయక సాగర్ పంప్ హౌస్లో మనం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్నామండి. ఇప్పుడు మనకు తెలిసినది ఏంటంటే, మనకు
అన్నపూర్ణ రిజర్వాయర్ను మనం 390 లెవెల్ వరకు మనం ఫిల్అప్ చేసుకున్నామండి. దాని ద్వారా మనకు టనల్ ద్వారా వచ్చి ఇక్కడ ఇన్ని సర్జుపూర్లో కూడా సేమ్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. సో మేము ఇప్పుడు ఈ పంప్ నెంబర్ 1 పంప్ నెంబర్ 4 ప్రస్తుతానికి రెడీ పెట్టుకున్నాము. ఈ రెండు చేసినాక ఇంకో రెండు పంప్ 2 and 3 కూడా రెండు పెట్టుకున్నాము. సో ఇది ఒక్కొక్క పంపు ఇక్కడ 134.4 మెగావాట్ కెపాసిటీ ఉన్న పంపు. ఇది మన సర్జుపూల్లో నుంచి నీళ్లు ఈ పంపుకు వస్తుంది. ఈచ్ పంపు 3030 క్యూసెక్ల వాటర్ను డిశ్చార్జ్ చేస్తుంది. అంటే ఒక 24 గంటల్లో ఒక పంపుతోని 0.25 టీఎంసీని మనము రంగనాయక సాగర్ చెరువులోకి పంపించుకోవచ్చు అండి. అదే 4 పంపు మనిషికి జీవితకాలంలో ఇంతకంటే మధురమైనటువంటి అనుభూతి ఇంకోటి ఉండదు. అంటే మనము ప్రారంభించి మన హయాము లోపలనే ఆ ప్రజలకు ఆ ఫలితాలు అందడం, అందులో సాగునీరు లాంటిది ఏదైతే మనిషికి జీవాధారమైనటువంటి నీరు అందించడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ రంగనాయక సాగరు 114,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఇందులో దాదాపు 70,000 ఎకరాలు సిద్దిపేట జిల్లాలో, 30,000 ఎకరాల పైచిలకు మనకు సిరిసిల్ల జిల్లాలో సాగునీరు అందుతుంది. దీని ద్వారా కొన్ని వందలాది చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు కూడా నింపుకునేటువంటి వెసులుబాటు ఉంది. రాబోయే 1-2 రోజుల్లోనే ఈ నీరు మరి పంప్ చేసి రిజర్వాయర్లోకి విడుదల చేయడం జరుగుతుంది. ఈ రిజర్వాయర్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఒక్క ఇల్లు కూడా మునగకుండా, ఒక్క కోర్టు కేసు కూడా లేకుండా ప్రజల సహకారంతో పూర్తి చేసుకున్న దేశంలోనే బహుశా మొదటి రిజర్వాయర్ రంగనాయక సాగర్ రిజర్వాయర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ప్రజల సహకారం వల్ల సాధ్యమైంది. నేను ఈ సందర్భంగా ఆ రోజు మరి ప్రభుత్వం కోసం, మిగతా రైతాంగం కోసం, ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చినటువంటి ప్రతి రైతు కూడా శిరస్సు వంచి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రాత్రింబవళ్ళు కష్టపడ్డ ఇంజనీర్లు, మేస్త్రీలు, కూలీలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉమ్మడి మెదక్ జిల్లాకు వస్తున్న మొట్టమొదటి నీరు, అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి మెదక్ జిల్లాకు అసలు ఒక్క ఎకరాకు కూడా సాగునీరు రాలేదు. మొదటిసారిగా ఈరోజు ఈ జిల్లాకు గోదావరి జలాలు సాగునీరు అందిస్తాం. ఇది ఒక దశాబ్దాల కళ. ఇప్పుడు దీని నుంచి రాబోయే కొద్ది రోజుల్లోనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు కూడా నీళ్లు తీసుకువెళ్ళి ఇటు మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాలోని చెరువులు, కుంటలు అన్నీ కూడా ఈ వేసవి కాలంలోనే నింపడానికి మరి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాలను ఏదైతే ఉద్యమంలో పోరాటం చేసినామో ఆ కళ ఈరోజు నిజమవుతా ఉంది. ఆ నీళ్లు, ఆ గోదావరి జలాలు ఇప్పటికే వరంగల్ జిల్లా కానీ, అటు సూర్యాపేట జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లా, పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఇప్పటికే ఈ ఫలితాలు అందాయి. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు కూడా ఈ ఫలితం అందడం అనేటువంటిది చాలా చాలా సంతోషం. సో రాబోయే రోజుల్లో దీని ఒక మంచి పర్యాటక క్షేత్రంగా కూడా మార్చాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రిజర్వాయర్కు మధ్యలో ఒక 50 ఎకరాల పెద్ద గుట్ట ఉంది, దానికి రోడ్డు కూడా వేయడం జరిగింది. కనుక ఇది ఒక చక్కటి పట్టణానికి, సిద్దిపేట పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దగ్గరగా ఉండడం, మధ్యలో మంచి హిల్లక్ ఉండడం, మరి డెఫినెట్గా ఇది ఒక మంచి పర్యాటక క్షేత్రంగా మార్చుతాం. అంటే ఇది ఈ రంగనాయక సాగర్ అనేటువంటి రిజర్వాయర్ వల్ల సాగునీరు ఒకటే కాదు, ఈ ప్రాంతంలో చాలా విషయాల్లో మార్పు వస్తుంది. ఇటు పర్యాటక రంగం కావచ్చు, మత్స్యకారులకు పెద్ద ఎత్తున చేపల పెంపకంలో కావచ్చు, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడంలో కావచ్చు, ఇటు పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఎప్పుడైతే సాగునీరు వస్తుందో పరిశ్రమలు కూడా చాలా వస్తాయి. మనం కాళేశ్వరం ప్రాజెక్టులో 10% నీళ్లు పారిశ్రామీకరణ కోసం కూడా కేటాయించుకోవడం జరిగింది. నార్మల్గా ఇక్కడ వ్యవసాయానికి తాగునీటికే నీళ్లు లేనప్పుడు పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉండేది కాదు గతంలో. నౌ ఇప్పుడు నీరు వచ్చింది, పంట కూడా వస్తుంది, కనుక డెఫినెట్గా వ్యవసాయాధార పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రైల్వే లైన్ పనులు కూడా సిద్దిపేటకు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. కనుక ఇటు త్రాగునీరు, ఇటు సాగునీరు, అటు రైల్వే లైను రెండూ అయ్యేటువంటి క్రమంలో డెఫినెట్గా రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెంది మరి ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆశ ఈరోజు ప్రజల్లో కలుగుతూ ఉంది. రంగనాయక సాగర్ ద్వారా 114,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని పొలాలు సస్యశ్యామలం కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు 2 ప్రధాన కాలువలు నిర్మించారు. ఎడమ ప్రధాన కాలువ 22 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీనికి 9 డిస్ట్రిబ్యూటరీ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇది చిన్నకొడూరు, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, సిరిసిల్ల జిల్లాల్లోని తంగళ్లపల్లి, ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాలకు నీరు అందుతుంది. కుడి ప్రధాన కాలువ 20 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అర్బన్, నంగునూరు, చేరియాల, మద్దూరు, కోహెడ మండలాలకు సాగునీరు అందుతుంది.
ఈ కాలువకు 10 డిస్ట్రిబ్యూటరీ పాయింట్స్ ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రంగనాయక సార్ పనులు పూర్తి అయిపోయాయి. ఇక 2-3 రోజుల్లో పూర్తిగా నీరు రంగనాయక సార్లోకి చేరుతుంది. ఇప్పటికే రంగనాయక సార్ దివన ఉన్న సజ్జిపూర్లోకి భారీగా నీరు చేరుకుంది. అనంతగిరి రిజర్వాయర్ నుంచి ఆ నీటిని పూర్తిగా పంపింగ్ చేస్తూ సజ్జిపూర్లోకి చేరడం జరిగింది. ఈ సజ్జిపూర్ నుంచి ఇప్పుడు రంగనాయక సార్లోకి చేరనున్నాయి. ప్రస్తుతం మనం రంగనాయక సార్లోకి నీరు వచ్చే పాయింట్ వద్దే ఉన్నాము. సరిగ్గా ఈ పాయింట్ నుంచే ఈ సజ్జిపూర్ నుంచి ఎత్తిపోస్తుండగా ఈ పాయింట్ నుంచే నీరు నేరుగా వచ్చి రంగనాయక సార్లోకి వచ్చి చేరుతాయి. ఈ 2-3 రోజుల్లో ఈ ఘట్టం పూర్తిగానే ఉంది. సిద్దిపేట అనగానే కరువు కాటకాలు గుర్తొస్తుంటాయి. ఈ నేపథ్యంలో రంగనాయక సార్ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రాజెక్టులోకి నీరు వస్తాయి. ఈ ఖరీఫ్కి దీనికి దిగువన ఉన్న పూర్తిగా దాదాపు 50కి పైగా చెరువులను నింపి ఖరీఫ్కు నీరు కూడా అందించనున్నారు. మొత్తంగా చూస్తే సిద్దిపేట వాసుల ఏళ్ల కళ నెరవేరుతుందని చెప్పాలి. కనపరసాద్ వినోద్తో జిమ్ విష్ణు టీవీ 5 సిద్దిపేట.